హలో హాయ్ వెల్కమ్ టు సింపుల్ సింధు ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటి అంటే మైక్రోగ్రీన్స్ పెంచడం ఈ మధ్య మైక్రోగ్రీన్స్ పెంచడం చాలా ఫ్యాషన్ అయిపోయింది అండ్ నేను ట్రై చేస్తున్నాను సో ఈ మైక్రో గ్రీన్స్ని మనము సాయిల్లో అంటే మట్టిలో పండిస్తారు అండ్ ఇంకా వాటర్తో కూడా చేస్తారు బట్ ఇక్కడ మనము మట్టి ఇంకా తక్కువ వాటర్తో గ్రీన్స్ని పెంచడము సో ఈ గ్రీన్స్ పెంచడానికి మనకి ప్లాస్టిక్ బాక్సెస్ ఆర్ సంథింగ్ ప్లాస్టిక్ సంబంధించిన ఏది అయినా కూడా బెటర్ స్టీల్లో కాకుండా ప్లాస్టిక్ ఆర్ గ్లాస్లో మనకు మంచి గ్రోత్ ఉంటుందంట సో నేను కూడా ట్రై చేస్తున్నాను నేను ఇది ఫస్ట్ టైం అండ్ ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పి ఈ వీడియోని షూట్ చేశాను అండ్ ఇప్పుడైతే నేను ఒక టూ బాక్సెస్ తీసుకున్నాను నా దగ్గర ఇవి స్వీట్ బాక్సెస్ నేను దాచిపెట్టాను దేనికైనా పనికి వస్తుంది అని చెప్పి సో ఇప్పుడు దీనికైతే మనకు యూజ్ అవుతుంది పైన క్యాప్స్కి నేను హెయిర్ ఫ్రీ ఉండాలని చెప్పి ఇలా హోల్స్ చేస్తున్నాను నైఫ్తో చాలా ఈజీగానే అయిపోతుంది ఇన్ కేస్ మీకు క్యాప్ అనేది కొంచెం మందంగా ఉంటే స్టవ్ పైన కొంచెం వేడి చేసి హోల్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే నాకు హోల్స్ చేయడం అయిపోయింది నాకు బాక్సెస్ రెడీ అయిపోయాయి ఓన్లీ క్యాప్స్కి హోల్స్ చేసుకోవాలి మనకి గాలి అనేది కొంచెం తాకాలి అని నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను నాకు బాక్సెస్ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాను నేను ఇందులో ఏం వేద్దాం అనుకుంటున్నాను అంటే ఆవాలు ఇంకా మెంతులు సో ఫస్ట్ కొంచెం సైడ్కి వాటర్ పెట్టుకోండి అండ్ ఇంకా క్యాప్స్కి కూడా హోల్డ్ చేశాను రెడీగా ఉన్నాను ఇప్పుడు చేయడానికి ఆవాలు ఇంకా మెంతులు సో ఈ రెండు కూడా వేద్దాం అనుకుంటున్నాను ఈ మైక్రో గ్రీన్స్ అంటే చిన్న చిన్న మొలకలు ఇప్పుడు మనము మెంతులు వేస్తాం కదా మెంతులను మనము టొమాటో కర్రీ వండుకున్నప్పుడు మెంతులు పౌడర్ చేసుకొని వేసుకున్న దానికంటే ఇలా చిన్న చిన్న మొలకల్ని తెచ్చి డైరెక్ట్గా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి సో ఇలాంటి చిన్న చిన్న మొలకలు అనేది కర్రీకి చాలా బాగా అనిపిస్తాయి అండ్ ఇప్పుడు బాక్స్లో నేను కింద వాటర్ని పోసాను జస్ట్ నార్మల్గా తడిసేటట్టు పోస్తే సరిపోతుంది మనకు అండ్ ఇప్పుడు నేను టిష్యూని పెడుతున్నాను సో నేను పెట్టగానే టిష్యూ మొత్తం వెట్ అయిపోయింది కదా సో డైరెక్ట్గా టిష్యూ మీద చల్లడం కంటే ఇలా ఫస్ట్ వాటర్ పోసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి నేను ఫస్టే పోసేసాను వాటర్ అండ్ మీ దగ్గర టిష్యూ లేకపోతే కాటన్ క్లాత్ కూడా యూస్ చేయొచ్చు కాటన్ క్లాత్కి కూడా చాలా బాగా వస్తున్నాయి అంటే నేను యూట్యూబ్లో సర్చ్ చేశాను ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అని సో అందుకని చెప్పి ఎగ్జాక్ట్గా చూసాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఇవి ప్రజెంట్ అయితే నేను ఓన్లీ నేను ఎలా వేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ మనకు మొత్తం మొలకలు వచ్చేసాక ఆ వీడియోను కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను మొత్తం వెట్ చేసేసాను టిష్యూ పేపర్ని నెక్స్ట్ ఇప్పుడు మెంతులు ఉన్నాయి కదా సో ఈ మెంతుల్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను అండ్ ఇంకా గ్యాప్ లేకుండా వేస్తే ఏంటి అంటే మనకు బాగా చిక్కగా వస్తుంది అండ్ ఇంకా ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా అన్నీ వచ్చేస్తాయి యాక్చువల్గా ఇది నేను లాక్డౌన్లోనే చేద్దాం అనుకున్నాను మనకు మా టీవీ జీ తెలుగులో ఝాన్సీ గారు యాడ్లో ఇచ్చారు వా రాగులు మెంతులు ఆవాలు సో ఇవన్నీ వేస్తు వేస్తుంటే చూశాను నేను సో ఇలా కూడా పెంచచ్చా అనేది నాకు అప్పుడు తెలుసు నార్మల్గా అలా చూశాక నెక్స్ట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎలా చేస్తారు అనేది ఈ మొక్కలు పెంచడం మాత్రం ఇన్స్పిరేషన్ నేను ఝాన్సీ గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను అండ్ ఆ వీడియో చూసిన తర్వాత ఇంకొంచెం మొత్తం మొలకలు వచ్చింది కూడా చూపిస్తే బాగుండు అనిపించింది నాకు సో ఇప్పుడైతే నేను ఆవాలు మొత్తం కూడా చాలా చిక్కగా వేసేసాను నాకు టిష్యూకి బ్యాక్లో కూడా అంటాయని చెప్పి నేను అవి కొంచెం రిమూవ్ చేసి మళ్ళీ అందులోనే వేస్తున్నాను ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు బట్ నేను ట్రై చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను మెంతులు మొత్తం కూడా వేసేసాను కదా నెక్స్ట్ దీనిపైన స్ప్రింకిల్ చేస్తున్నాను వాటర్ హెవీగా పోయకుండా ఇలా స్ప్రింకిల్ చేస్తే ఏంటి అంటే మనకు ఈవెన్గా పడుతుంది సో మనము ఇలా స్ప్రింకిల్ చేసినప్పుడు మనకు కొంచెం అటు ఇటు జరుగుతాయి సో అడ్జస్ట్ చేసుకోండి సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక టిష్యూ తీసుకొని కవర్ చేసేయడమే అండ్ ఈ టిష్యూ పైన వాటర్ వేయని అవసరం లేదు మనం ఆల్రెడీ వేసేసాం కదా అండ్ ఇంకా ఎప్పుడు కూడా ఈ మెంతులు అంటే తడిగా ఉండేలా చూసుకోవాలి అండ్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి అండ్ ఇంకా టిష్యూని కూడా బాగా టైట్గా పెట్టకుండా జస్ట్ పెట్టి పెట్టినట్టుగా పెట్టాలి యాక్చువల్గా ఈ సీడ్స్ని మనము సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలంట నేనైతే నానబెట్టలేదు అండ్ ఝాన్సీ గారు నానబెట్టకుండానే వేశారు సో అలా చూసి నేను వేసేసాను అండ్ ఇంకా కొంతమంది యూట్యూబ్లో నానబెట్టకుండా కూడా వేశారు సో వస్తుంది అన్న ఇంటెన్షన్లో నేను వేస్తున్నాను రావాలి అనే నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఆవాలని వేస్తున్నాను అండ్ నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ మెంతుల పైన టిష్యూ పేపర్ పెట్టేసి నేను లిడ్తో క్లోజ్ చేసేసాను అండ్ ఇంకా మనకు లిడ్కి హోల్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ ఫ్రీ అనేది ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని సారీ బాక్స్ తీసుకున్నాను ప్లాస్టిక్ అండ్ మనము స్టీల్ని ఎందుకు యూస్ చేయొద్దు అని అంటే మనము వాటర్ ఎప్పుడూ స్ప్రింకిల్ చేస్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పి స్టీల్ అనేది మనకి తుప్పు పట్టిపోతుంది అండ్ ఇంకా మనకి మొలకలు అనేది సరిగా రావంట సో మ్యాక్సిమం ప్లాస్టిక్ వాడడానికే ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడైతే నేను వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూ వేసేసాను నెక్స్ట్ నేను ఇందులో ఆవాలు వేస్తున్నాను అండ్ ఇంకా ఈ ఆవాలను కూడా బాగా తిక్కుగానే వేసేస్తున్నాను ఎంత తిక్కువ వేసేస్తే అంత బాగా వస్తాయి అండ్ పల్చగా వేస్తే ఏంటి అంటే చూడడానికి కూడా ఏం రాలేదు అని అనిపిస్తుంది సో తిక్కుగా వేస్తే గ్యాప్ లేకుండా వస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అండ్ అందుకని చెప్పి నేను కూడా చాలా తిక్కుగా వేసేస్తున్నాను అండ్ ఇవి మొలకెత్తడానికి మనకు టూ టు త్రీ డేస్ పడుతుంది అండ్ ఇలా మొలకలు వచ్చాక మనము డైరెక్ట్గా కూడా తినొచ్చు ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా అండ్ ఇంకా ఇలా మనము ప్లాస్టిక్ బాక్స్లో సాయిల్ లేకుండా అండ్ ఇంకా తక్కువ వాటర్తో ఇలా పెంచుకోవడము అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అపార్ట్మెంట్లు లిమిటెడ్గా పెట్టుకోవచ్చు ఎక్కువగా పెట్టుకోలేము కదా సో మనము ఇంట్లోనే ఇలా ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉన్నా కూడా సో ఇలా చేసేసి పెట్టేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇంకా దీన్ని మనము డైరెక్ట్గా సన్కి పెట్టకూడదు జస్ట్ సన్ రైజ్ పడేటట్టు పెట్టాలి కానీ డైరెక్ట్గా పెడితే మనకి ఖరాబ్ అయిపోతాయంట అండ్ ఇంకా మనకు మనకి లీవ్స్ వస్తాయి కదా సో లీవ్స్ వచ్చాక డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లీవ్స్ వచ్చే వరకు కూడా సన్ లైట్కి డైరెక్ట్గా పెట్టకూడదు అండ్ వా ఈ టిష్యూని నేను ఓన్లీ టెంపరీగా వేస్తున్నాను మనము సీట్స్ని నానబెట్టుకోలేదు కాబట్టి మనకు వాటర్ అనేది ఎక్కువగా అవసరం కాబట్టి టిష్యూతో కవర్ చేశాను ఇది నెక్స్ట్ డే తీసేస్తాను నేను అండ్ నెక్స్ట్ నేను క్యాప్తో క్లోజ్ చేసేస్తున్నాను వాటర్ మొత్తం కూడా స్ప్రింకిల్ చేశాను అండ్ ఎక్కువగా వాటర్ కారేటట్టు మాత్రం అస్సలు ఉండకూడదు జస్ట్ వండి ఉండనట్టుగా ఉండాలి అండ్ ఇంకా ఈవినింగ్ ఇంకా మార్నింగ్ చెక్ చేసుకోవాలి రోజు మనము అండ్ ఇంకా నేను మనకు మొలకలు వచ్చే ప్రతి వీడియో కూడా నేను షూట్ చేసి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఎలా వచ్చాయి అనేది మనకు మెంతులు ఎల్లో కలర్లో ఉండడం ద్వారా ఈజీగా కనబడుతున్నాయి అండ్ ఇంకా ఆవాలు మనకు వాటర్లోనే బ్లాక్గా కలిసిపోయాయి అందుకని చెప్పి ఎగ్జాక్ట్గా కనబడట్లేదు అండ్ ఇప్పుడు వీటిని నేను కిచెన్లో ఒక విండో దగ్గర పెడుతున్నాను ఇక్కడ నాకు సన్లైట్ అనేది బాగా వస్తుంది అందుకని చెప్పి ఇక్కడ పెట్టేశాను సో చూశారు కదా మైక్రో గ్రీన్స్ని ఎలా పెంచుకోవాలి ఇంట్లోనే సాయిల్ లేకుండా అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకా చూసారు కదా వీడియోని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బై బాయ్